లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాము న్యూ అవెంజర్స్ టీమ్ క్రియేట్ అవుతుంది. అయితే వాళ్ళకి షీల్డ్ తరపున మారియా హిల్ హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఎలక్ట్రోని పట్టుకుంటారు, కానీ అతను ఏమి చెప్పడు. తర్వాత వాళ్ళు ఆల్రెడీ పట్టుకున్న 45 నంబర్స్ ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇవన్నిటికి కారణం కార్ లేకోస్ అని తెలుసుకుంటారు. అతన్ని పట్టుకోటానికి వాళ్ళందరూ సావేజ్ ల్యాండ్ కి వెళ్తారు. అయితే అక్కడికి వెళ్ళాక వాళ్ళ మీద అటాక్ అవుతుంది. అప్పుడు వాళ్ళందరూ అడవి లోపల దాచుకుంటారు. అయితే స్పైడర్ ఉమెన్ వెనకాల వుల్వరీన్ నిలబడ్డాడు. అయితే టీరెక్స్ కెప్టెన్ ఇంకా స్పైడి వెనకాల పడుతుంది. అప్పుడు కెప్టెన్ ఇంకా స్పైడర్ మ్యాన్ దూరంగా వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏదో విధంగా టీరెక్స్ ని చంపారు, ఎందుకంటే మన దగ్గర ఐరన్ మ్యాన్ ఉన్నాడు. మరోవైపు లూకేజ్ జెసికా వైపు చూసి ఇలా అంటాడు, అదేంటి. అప్పుడు మనం వెనకాలకి తిరిగి చూస్తాం, అక్కడ 3 క్లాస్ బయటికి వస్తాయి. కానీ మనకు కూడా తెలుసు జెసికా డ్రూ ఒక షీల్డ్ ఏజెంట్, ఇంకా హైలీ ట్రైన్డ్ ఏజెంట్. అప్పుడు తను లోగన్ ని పట్టుకొని బయటికి పడేసి అతని క్లాస్ ని అతని గొంతులో గుచ్చుతుంది. అయితే ఇది చూసి లూకేజ్ షాక్ అవుతాడు. ఇలా అంటాడు, వుల్వరిన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అయితే లోగన్ కి ఈ విధంగా జరిగినందుకు లోగన్ తట్టుకోలేకపోతున్నాడు. అయితే లోగన్ డైరెక్ట్ గా తన మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు లూకేజ్ తన చేతితో లోగన్ ఆపుతాడు. అప్పుడు అతన్ని కెప్టెన్ ముందుకి తీసుకెళ్తాడు. అయితే లోగన్ ఎవరి మాటలు వినట్లేదు. ఇలా అంటాడు, నీకు ఎన్ని గుండెలే, నా క్లాస్ ని నా గొంతులో గుచ్చుతావానే నీ అంతు తెలుస్తానే. అప్పుడు జెసికా అంటుంది, నువ్వు సడన్ గా నా వెనకాల వచ్చావు, ఒకవేళ నీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా కానీ నేను వాళ్ళతో కూడా ఇలానే చేస్తాను. అప్పుడు లోగన్ సేమ్ అదే డైలాగ్ మళ్ళీ వేస్తాడు. అయితే కెప్టెన్ అతన్ని శాంతంగా ఉండమని చెప్తాడు. ఇలా అంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అప్పుడు లోగన్ ఇలా అంటాడు, ముందు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అప్పుడు లోగన్ మళ్ళీ చెప్తాడు, ఒక నిమిషం ఆగండి, నేను ఒకసారి హీల్ అవుతాను, నేను మాట్లాడలేకపోతున్నాను, ఈ పిచ్చిది నా గొంతులో నా క్లాస్ గుచ్చింది. ఇది విన్న తర్వాత ఐరన్ మ్యాన్ అంటాడు, జెసికా నువ్వు ఎందుకు ఇలా చేసావు? అప్పుడు తను ఇలా అంటుంది, ఇందులో నా తప్పేం లేదు, ఇదంతా షీల్డ్ ట్రైనింగ్, అంతా సడన్ గా అయిపోయింది, నేను నా వెనకాల ఒక శత్రువు వచ్చాడనుకున్నాను. అప్పుడు లోగన్ చెప్తాడు, నేను అసలు అనుకోలేదు మిమ్మల్ని ఇక్కడ కలుస్తానని. అప్పుడు లూకేజ్ ఇలా అంటాడు, ఇంతకీ నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చావు? అప్పుడు లోగన్ చెప్తాడు, మీకు కార్ లేకోస్ గురించి తెలుసా? అప్పుడు మనకి అర్థమవుతుంది అవెంజర్స్ ఇంకా లోగన్ వాళ్ళందరూ ఒకరినే వెతుక్కుంటా వచ్చారు, అతనే కార్ లేకోస్. అయితే కార్ లేకోస్ ఒక మ్యూటెంట్. అయితే కార్ లేకోస్ కి లోగన్ కి మధ్యలో కొన్ని చిన్న కొట్లాటలు ఉన్నాయి. అయితే లోగన్ ఒక ఎక్స్ మ్యాన్, అవెంజర్ కాదు. అప్పుడు వాళ్ళందరూ చాలా ముందుకి వెళ్తారు. అప్పుడు వాళ్ళందరూ చూస్తారు సావేజ్ ల్యాండ్ లో చాలా మంకీస్ వాళ్ళ దగ్గరికి వచ్చాయి. అయితే అవన్నీ వాళ్ళని చుట్టుముడతాయి. అయితే వాళ్ళందరూ ఏదైనా చేద్దామనే లోపలనే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. అప్పుడు తాను ఇలా అంటుంది, అందరూ నిద్రపోవాలి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నిద్రపోతారు. తర్వాత కెప్టెన్ కళ్ళు తెరుస్తాడు. అప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళందరూ బట్టలు లేకుండా కట్టేస్తున్నారు, అంటే వాళ్ళ మీద బట్టలు లేవు. అప్పుడు కెప్టెన్ కోపంగా చెప్తాడు, నేను కాల్ లేకస్తో మాట్లాడతాను, ఇంకెవరితో మాట్లాడను. అప్పుడు కాల్ లేకస్ లోపలికి వెళ్ళి వచ్చి ఇలా అంటాడు, సరే ఇక మాట్లాడు. అప్పుడు కెప్టెన్ అంటాడు, సలెండర్, ఇంకేమీ లేదు. అప్పుడు కాలోకస్ అంటాడు, నేను ఇంకా ఎవరికి సలెండర్ కాను, అయినా కానీ కాస్ట్యూమ్ వేసుకున్న సూపర్ హీరోస్ నన్ను వెతుక్కుంటేందుకు వచ్చారు. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, నువ్వు ఒక్కడివి పారిపోవటానికి జైన్ లో ఉన్న వాళ్ళందరినీ రిలీజ్ చేసావు, నీ ఒక్కడి వల్ల 44 క్రిమినల్స్ పారిపోయారు, వాళ్ళందరూ చాలా డేంజర్, నువ్వు చాలా పెద్ద క్రైమ్ చేసావు, నీ వల్ల చాలా మంది చనిపోయారు, అంటే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయ్యారు, కేవలం నీ వల్లనే, ఇంకా చాలా మంది చనిపోతారు, ఇక ఇదంతా నీ వల్లనే అయింది, ఎందుకంటే నువ్వు ఒక్కడివి పారిపోవటానికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ రిలీజ్ చేసావు. అప్పుడు కాల్ ఎకోస్ అంటాడు, 44, ఈ విషయం నాకు అసలు తెలియదు. అప్పుడు కాల్ ఎకోస్ తన అసిస్టెంట్ కి చెప్తాడు, మనం వీళ్ళని పట్టుకున్నాం కాబట్టి వీళ్ళని వెతుక్కుంటా ఎవరో ఒకరు వస్తారు. అప్పుడు కెప్టెన్ మళ్ళీ కోపంగా చెప్తాడు, సలెండర్ నౌ. అప్పుడు కాల్ ఎకోస్ అంటాడు, ఇప్పుడు నేను సలెండర్ అయిన తర్వాత ఏం చేయాలి, అసలు నీకు తెలుసా నన్ను ఎందుకని జైన్ లో వేశారని, అసలు నేను ఎవరో నీకు తెలుసా, నాకు ఇంకో పర్సనాలిటీ ఉంది, అదేంటో నీకు తెలుసా, దాని పేరు సోరాన్, నన్ను సోరాన్ లాగా ఎలా మార్చారో నీకు తెలుసా, నాకు అనిపిస్తుంది దీని గురించి నీకేం తెలియదని, నీకు వెపన్ ఎక్స్ గురించి తెలుసా, లోగన్ వీళ్ళందరికి నువ్వు అన్ని విషయాలు చెప్పాలి, నువ్వు వీళ్ళకి మ్యూటెన్స్ గురించి చెప్పాలి, మన లాంటి మ్యూటెన్స్ మీద వాళ్ళు ఏం చేస్తారో నువ్వు చెప్పాలి, మన మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, మనల్ని టార్చర్ చేస్తారు, మనం ఎదురు తిరిగితే కొడతారు, ఇంకా చంపేస్తారు కూడా, ఒకవేళ నువ్వు నా మాటల్ని
అతన్ని నమ్మకపోతే లోగన్ని అడుగు. అప్పుడు లోగన్ అతని మాటల్ని ఇగ్నోర్ చేస్తాడు. అప్పుడు కాలేకోస్కి చాలా కోపం వస్తుంది. ఇలా అంటాడు, నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు మాతో ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు వాళ్ళతో ఉంటున్నావు. నాకేదైతే జరిగిందో నీకు కూడా అలానే జరిగింది, కానీ నీ బిహేవియర్ నాకు అసలు నచ్చలేదు. ఏయ్, వీళ్ళందరినీ ఇప్పుడే చంపేసేయి, వీళ్ళ బాడీస్ని టీరెక్స్కి వేసేయి. ఎవరికైనా క్యాప్టెన్ని ఇంకా టోనీని మనం పట్టుకున్నామని తెలిస్తే అప్పుడు వాళ్ళు మన దగ్గర వైబ్రేనియం ఉందని తెలుసుకుంటారు, అందుకే వాళ్ళని చంపేసేయి. అప్పుడు టోనీ స్టార్క్ ఇలా అంటాడు, క్యాప్టెన్ నువ్వు విన్నావా, ఇంకా ఏదైనా వింటావా? అప్పుడు క్యాప్టెన్ అమెరికా అంటాడు, నేను వినలేకపోతున్నాను, చాలా ఎక్కువైపోయింది. అప్పుడు టోనీ చెప్తాడు, ఇక సమయం వచ్చేసింది, అసెంబ్ల్. అప్పుడు క్యాప్టెన్ చెప్తాడు, మనం ఆల్రెడీ అసెంబ్ల్ అయ్యాం కదా. అప్పుడు టోనీ చెప్తాడు, నేను నీతో మాట్లాడట్లేదు. అప్పుడు మనం చూస్తున్నాం టోనీ తన వాయిస్ తో ఆర్మర్ని కంట్రోల్ చేస్తున్నాడు. అప్పుడు టోనీ సూట్ ఉన్నపనంగా అటాచ్ అయిపోయి అక్కడికి వస్తుంది. అప్పుడు టోనీ తన వాయిస్ తో అక్కడ ఉన్న వాళ్ళ మీద అటాక్ చేయమని చెప్తాడు. అప్పుడు తన సూట్ అలానే చేస్తుంది. ఈ విధంగా టోనీ వాళ్ళందరినీ కాపాడాడు. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ కాస్ట్యూమ్స్ ని వేసుకుంటారు. అప్పుడు లోగన్ అంటాడు, అంటే మీ అందరు ఒక టీం కదా? అప్పుడు క్యాప్టెన్ చెప్తాడు, నాకు తెలుసు ఇది నీకు కొత్త, కానీ నాది ఒకటే రిక్వెస్ట్, నువ్వు నా మాటలు విను, మనందరం ఒక టీమ్ లాగా ఫైట్ చేయాలి, లేకపోతే మనం ఈ ఫైట్ లో ఫైట్ చేయలేము. అప్పుడు వాళ్ళందరూ ఓకే క్యాప్టెన్ అని చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు, ఇవన్నిటి వెనకాల షీల్డే ఉంది, అందుకనే షీల్డ్ మనకి హెల్ప్ చేయట్లేదు. అప్పుడు జెస్సికా అంటుంది, కమాన్ క్యాప్టెన్ వీళ్ళ మాటలు వినకు. అప్పుడు లుకేజ్ అంటాడు, ఇక్కడ ఒకే పాలసీ, అందరూ చెడ్డవాళ్ళే, వాళ్ళల్లో ఒకరు మంచి వాళ్ళు కనబడ్డా గానీ మనం షాక్ అవ్వాలి, అసలు వీడేలా మంచివాడని. అప్పుడు జెస్సికా మళ్ళీ చెప్తుంది, షీల్డ్ చెడ్డ పనులు చేయదు, షీల్డ్ వైబ్రేనియం కోసం ఇలాంటి చెత్త పనులు చేయదు, ముఖ్యంగా ఇలాంటి విలన్స్ తో అసలు కలవదు. షీల్డ్ ఒక పీస్ ని తేవటానికి తయారైంది, కానీ ఇది మొత్తం వ్యతిరేకంగా ఉంది, ఎందుకంటే నేను కూడా షీల్డ్ లో పనిచేశాను. అప్పుడు అక్కడ ఉన్న క్రిమినల్స్ అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు లోగన్ అంటాడు, క్యాప్టెన్ నువ్వేదో చెప్పాలి కదా, చెప్పు. అప్పుడు క్యాప్టెన్ అమెరికా ఇలా అంటాడు, అవెంజర్స్ అసెంబ్ల్. అప్పుడు మనం చూస్తున్నాం అక్కడ ఒక పెద్ద ఫైట్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఫైట్ లో కాలేకోస్ పారిపోదామని ట్రై చేస్తాడు, అలానే పారిపోతాడు కూడా, కానీ లోగన్ అతని వెనకాల పడతాడు, అలానే అతని క్లాస్ ని అతని గుండెలో గుచ్చుతాడు. అప్పుడు క్యాప్టెన్ అది చూసి షాక్ అవుతాడు. ఇలా ఎందుకన్నాడంటే కార్లేకోస్ వేరే మ్యూటెంట్ దగ్గరికి వస్తే అప్పుడు ఆ వేరే మ్యూటెంట్ నుంచి కొంచెం పవర్ ని తీసుకుంటాడు, అలానే సోరన్ లాగా మారుతాడు. అప్పుడు కార్లేకోస్ ఒక విచిత్రమైన బీస్ట్ లాగా మారుతాడు, దాని పేరు సూరోన్. అప్పుడు అతను అంటాడు, నేను ఇక్కడికి రాలేదు, నన్ను ఒకరు తీసుకొచ్చారు. అతని ఇంకేదైనా చెప్దామనే లోపలనే అతన్ని ఎవరో కాలుస్తారు, అతను అక్కనే చనిపోతాడు. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడు మనకి తెలుస్తుంది అక్కడ ఎవరో గన్ తో సోరన్ని చంపేశారు, ఇక్కడ ఎవరుండకూడదు, వెంటనే ఇదంతా క్లియర్ చేయండి. అప్పుడు ఒక ఏజెంట్ ఇలా అంటాడు, అసలు మీరేమంటున్నారు, మన ముందల క్యాప్టెన్ అమెరికా ఉన్నాడు, ఇక్కడ ఎవరు ఉండకూడదు, నేను ఎవరిని కేర్ చేయను, ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియకూడదు, ఇక్కడ ఎవరు ఉండొద్దంటే ఉండకూడదు అంతే. అప్పుడు టోనీ ఇలా అంటాడు, ఆర్మర్ షీల్డ్ ని రెడీగా పెట్టుకో, మన మీద ఎప్పుడైనా అటాక్ కావచ్చు. అయితే మరోవైపు ఆ ఏజెంట్స్ అందరూ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు జెస్సికా డ్రూ ఇలా అంటుంది, మీలో చాలా పొగరు ఉంది, ఐ డోంట్ కేర్, వెంటనే మీ గన్స్ అన్ని కింద పడేసి మాకు సలెండర్ కండి. అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ అంటుంది, జెంటిల్మెన్స్ నేను ఆర్డర్ ఇచ్చాను, వెంటనే వీళ్ళందరినీ చంపేయండి. అప్పుడు స్పైడర్ మ్యాన్ భయపడి ఇలా అంటాడు, అసలు వీళ్ళందరూ ఎవరు, సడన్ గా మన దగ్గరికి వచ్చారు. అప్పుడు స్పైడర్ ఉమెన్ చెప్తుంది, తను ఎలీనా బిలోవా. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, ఏంటి ఎలీలా బిల్లెల్లనా? అప్పుడు స్పైడర్ ఉమెన్ ఉంటుంది, తను బ్లాక్ విడో. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, బ్లాక్ విడో జుట్టు రెడ్ కలర్ లో ఉంటుంది, తిని ఇంకెవరో. అప్పుడు స్పైడర్ ఉమెన్ అంటుంది, తను వేరే బ్లాక్ విడో. అప్పుడు స్పైడర్ ఉమెన్ అంటుంది, నాకు తెలుసు మీరు షీల్డ్ కోసమే పనిచేస్తున్నారు, మీరు క్యాప్టెన్ అమెరికా మీద గన్స్ పాయింట్ చేశారు, మేము అవెంజర్స్, ఇక నేను షీల్డ్ లో 11/7 లో పనిచేస్తున్నాను, కాబట్టి మీరేదైనా చేయాలన్నా కానీ 2 సార్లు ఆలోచించి చేయాలి. అప్పుడు ఎలీనా బిలోవా ఏం ఆలోచించకుండా వాళ్ళ మీద ఫైర్ చేస్తుంది. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. ఇక మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I